నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ ని డ్రాప్ చేసుకున్నాను ఇట్స్ ఆల్ రైట్ మీ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నారు ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయం అయింది మేడం ఆయన మా బిజినెస్ లో 60% షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు ఐ సీ వెరీ గుడ్ నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను ప్రొడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి ఎక్స్క్యూజ్ మీ సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను హలేవరే బాబాయ్ రండి రండి ఓ రావు గారా నమస్కారం అండి బావునారా ఏమాయ్ ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేశావట మీ పిన్ని చెప్పింది అదే బాబాయ్ మొన్న రాయడి గారి మనవని గురించి చెప్పారు కదా ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని అరే అప్పుడు నువ్వు వద్దనావు కదమ్మా అందుకే నేను ఊరుకున్నాను వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు ఓ అలాగా వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడి సంబంధం ఇంకోటి నా చెవిన వేసావుగా ఇంకా నాకు వదిలేయమ్మా मोस्ट सूटबल मैच अब्बाई अंदगाडु आस्तिपरुडु पैगा बुद्धिमंतुडु इक फैमिली संगति अंटारा अब्बाई तंड्री दुबाई लो पेद्दा डाक्टर काकपोते तल्ली लेदु असलु विषयं एमिटंटे स्वशक्ति तो दूसुकु वेल्ले चक्कटि तेलुगुतेट्लनु कोर्राडु विवरालन्नी चाला बागुन्नायि मरि इंतकु नुव्वे उंटावम्मा अलागे बाबाय राणिकि कूडा माट चेप्तानु तनु चूडालिगा दांदे उंदि రేపెలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్ కి పిలిచాను మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతను చూసినట్టు ఉంటుంది నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇది బానే ఉంది కదమ్మా నేను ఎక్కడికి రాను ఎవర్ని చూడను చూడు బేబీ నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తానను నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ ని కాదు బిజినెస్ లోను లైఫ్ లోను ఐ యామ్ మోర్ ప్రాక్టికల్ సో నువ్వు నాతో వస్తున్నావు వచ్చినా వాడు నాకు నచ్చలేదంటాను నచ్చవలసింది నీకు కాదు అతనికి కానీ చేసుకోవాల్సింది నేను చేయించేది నేను అంటే నేను సుఖపడటం నీకు ఇష్టలేదా బేబీ నువ్వు ఎలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు నేను నీ కన్నతల్లిని కాని శత్రువుని కాదు కానీ నాకు అలాగే అనిపిస్తుంది డోంట్ టాక్ రబిష్ నో ఆర్గ్యుమెంట్స్ గెట్ రెడీ మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి నాకు కావాల్సింది కూడా అదేనండి అబ్బాయి ఇంకా రాలేదా అడుగు మాటల్లోనే వచ్చాడు అటు చూడు అతను కొంచెం మాధవలా లేడు 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 అట్టమైన ప్రతివాడు మాధవలా ఎందుకు ఉంటాడు మాధవలా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో నేనేం పసిపిల్లని కాదు ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు హలో వివేక్ హలో కూర్చో థాంక్యూ ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నమస్కారం అండి నమస్తే ఈ అమ్మాయి వారమ్మాయి పేరు రాణి స్వీట్ నేమ్ హలో హలో హౌ ఆర్ యు హౌ ఆర్ యు అని అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్ హౌ ఇస్ షీ అనేది నువ్వు చెప్పాలి ఓ షీ ఇస్ ఫైన్ అంకుల్ ఎనీవే ఐ యామ్ సారీ ఆంటీ దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 మినిట్స్ లేట్ అయింది ఇట్స్ ఓకే చూడు బాబు ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం యు ఆర్ రైట్ ఆంటీ గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్ ఈ రోజు అనేది రెడీ క్యాష్ అందుకే టైం మేనేజ్‌మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ఫెల్లర్ ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగాను ఆశ్చర్యంగాను ఉంది మీతో పోలిస్తే నాలెడ్జ్ లోనే చాలా చిన్నవాణ ఆంటీ బాగుంది మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది ప్రమీలాదేవి గారు మా ఇల్లు చూడకూడదు ఒకసారి ఓ ఎస్ నువ్వు కూర్చోమా వివేక్ కంపెనీ ఇవ్వు రండి కూర్చోండి మరేం లేదు మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచాను అంతే ఐ సీ కౌశల్య భోజనానికి ఏర్పాట్లు చూడు అలాగే అందుకే నిన్ను తింగల్ బుచ్చ అనేది ఇదంతా ప్లాన్లే అదంతా తర్వాత చెప్తాను కానీ ముందర కూర్చో 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 ఇదిగో నేనెవరో తెలియనట్టు నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి అర్థమైందా అలా చేయాలంటే నువ్వు పని చేయాలి ఏం చేయాలి నాకు ముద్దు పెట్టాలి అబ్బాయి నచ్చాడండి అయినా పెళ్లి విషయం నేను మాట్లాడితే ఏం బాగుంటుంది
అన్ని విషయాలు మీరే మాట్లాడి అతనికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి జరిపిద్దాం అలాగే అవకాశం అల్లుడిగా తొందరలోనే నీకిస్తాను షట్ అప్ అల్లుడిగానా నువ్వు ఇంకో 10 జన్మలు ఎత్తిన ఈ ప్రమీలాదేవి నీకు అవకాశాన్ని ఇవ్వదు చూడు నన్ను కాదని నువ్వు గబగబా దుబాయ్ వాణ్ణి తెచ్చినా చకచక చైనా వాణ్ణి వెతికినా ఇవేవి జరగవు జరగనివ్వను ఎప్పటికైనా నేనే నీ కూతురికి మొగుని మైండ్ దట్ రాణి బై బై సుమిత్రా నేనేటో తెలిసి కూడా నువ్వు నా మీద ప్రయోగాలు చేస్తే నీ కొడుకు నీకు దక్కడు నడి రోడ్డు మీద నీ కొడుకు నన్ను నిలదీయడం అదిరించి బెదిరించి అల్లుడు కావాలనుకోవడం నీ ఆలోచన అయితే అర్జెంట్ గా నీ పద్ధతి మార్చుకోవడం మంచిది లేకుంటే ఈ ప్రమీలాదేవి పరపతి ఏంటో ప్రాక్టికల్ గా చూడాల్సి ఉంటుంది आखर की नी बोडी प्लान फेल आराणी दुबाय अड़कापेन पीतल मंद फणिभूषण राव बुस्सम बुस्से कसम का वेगल दीन चपनरा चूपस्ता।